मंत्री केसीआर को मो अंतर्जातीय सदस्य को आह्वान प्रपंच टेक्नोलॉजी गवर्नेंस सदस्य को रावाल वर्ल्ड एकॉनमिक फोरम आह्वानी एप्रिल 5 నుంచి 7 వరకు జపాన్ లోని టోక్యో నగరంలో ఈ సదస్సు జరుగుతుంది వివిధ దేశాలకు చెందిన ప్రభుత్వ అధినేతలతో పాటు మంత్రులు వ్యాపార వాణిజ్య రంగాల్లోని ప్రముఖులు ఈ సదస్సులో భాగస్వాములు కానున్నారు ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కోవిడ్ సంక్షోభం అనంతరం దేశాలు తిరిగి వృద్ధిపాట పట్టేందుకు ఎమర్జింగ్ టెక్నాలజీల వినియోగం అనే ప్రధాన అంశంపై ఈ సదస్సు జరగనుంది తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారానికి మంచి రోజులు వచ్చాయని మంత్రులు నిరంజన్ రెడ్డి హరీష్ రావులు తెలిపారు అన్నదాతలను ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు హైదరాబాద్ ఆబిడ్స్ లో రాష్ట్ర వ్యాపార అధికారుల సంఘం డైరీ క్యాలెండర్లను మంత్రులు ఆవిష్కరించారు త్వరలోనే వ్యాపార శాఖ అధికారులకు ప్రమోషన్లు వస్తాయని నిరంజన్ రెడ్డి తెలిపారు రైతు వేదికలు రైతు శిక్షణ కేంద్రాలుగా మారాలని ఆకాంక్షించారు స్వయంగా రైతే మనకు ముఖ్యమంత్రి కావడం మన అదృష్టమని మంత్రి హరీష్ రావు అన్నారు అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు గాను కృషి చేస్తున్నామని చెప్పారు మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నం పెట్టే రైతుకు సర్కారు అండగా నిలిచిందని ఆయన గుర్తు చేశారు పంట సాగును సులభతరం చేయడంతో పాటు వారికి అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తున్నామని చెప్పారు జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని బోర్నపల్లి నిర్మల్ జిల్లాలోని బెల్లూరు గ్రామాల మధ్య బ్రిడ్జిని మంత్రి ఈశ్వర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ములుగు జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి సత్యవతి రాథోడ్ వెంకటాపురం మండలం ఉప్పేడు వీరాపురంలో నిర్మించిన పల్లె ప్రకృతి వనాన్ని మంత్రి ప్రారంభించారు వీరాపురం నుంచి పాలెంబాగు వరకు 6.63 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు అనంతరం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించడంతో పాటు మహిళా శక్తి భవన్కు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ అధికారులు పాల్గొన్నారు హైదరాబాద్ బోయినపల్లిలో కిడ్నాప్ ఘటన సుఖాంతమైంది కిడ్నాప్ అయిన ముగ్గురు క్షేమంగా ఇంటికి చేరారు బోయినపల్లిలో నివసించే న్యాయవాది ప్రతాప్ కుమార్ ఇంట్లోకి ఐటీ అధికారులమంటూ కొందరు దుండగులు ప్రవేశించారు ఆయన సోదరులు ప్రవీణ్ కుమార్ నవీన్ కుమార్ సునీల్ కుమార్లను కిడ్నాప్ చేశారు వెంటనే రంగంలోకి దిగిన నార్త్ జోన్ పోలీసులు అన్ని వైపుల నుంచి దర్యాప్తు చేపట్టారు బాధితులను వికారాబాద్లో గుర్తించి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు కిడ్నాప్ అయిన ప్రవీణ్ కుమార్ బ్యాడ్మింటన్ మాజీ ప్లేయర్ కాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంపీ మాలోతు కవితతో పాటు సిపి సజ్జన్ అంజనీ కుమార్ బాధితుల ఇంటికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు తమ వాళ్లను రక్షించిన పోలీసులకు న్యాయవాది ప్రతాప్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో చలిగాలులు వీస్తున్నాయి అల్పపీడన ద్రోణి వల్ల ఇవాళ రేపు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది కర్ణాటక తీరం వద్ద తూర్పు అరేబియన్ సముద్రం నుంచి దక్షిణ కొంకణ్ గోవా మీదుగా దక్షిణ మధ్య మహారాష్ట్ర వరకు తూర్పు గాలులతో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది ఇక గత రాత్రి సంగారెడ్డి జిల్లా కోహీర్లో అతి తక్కువగా 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని డిపిఎస్ వెల్లడించింది హైదరాబాద్ లో 18.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డు అయినట్టు ప్రకటించింది స్పీడ్ న్యూస్ అప్డేట్స్ కీప్ వాచింగ్ కీప్